నమస్కారం. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో భక్తుల అనుభవాల సంపుటిలో భాగంగా మరొక భక్తురాలి అనుభవంతో మీ ముందుకు వచ్చాను. దాదాపు 2 నెలల నుంచి ప్రతి శనివారం సాయంత్రం ఆలయ నిర్వాహకులు పవని ప్రసాద్ గారు ఆ దంపతుల్ని గమనిస్తున్నారు. వయసులో చిన్నవాళ్లే, ఇద్దరు 30 ఏళ్లలోపు వయసున్న వాళ్లే. క్రమం తప్పకుండా వస్తున్నారు. ప్రతి శనివారం నాడు పల్లకి సేవ సమయానికి ఖచ్చితంగా మందిరంలో ఉంటారు. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరైనా మందిరానికి రావడానికి వీలు కాకపోతే రెండవ వారు మాత్రం తప్పక వచ్చి తీరుతున్నారు. శనివారం రాత్రి అన్నదాన సమయంలో ఆ అమ్మాయి టోకెన్ల కోసం వచ్చినప్పుడు చూసి అక్కడి అర్చక స్వాములను, ఇతర సిబ్బందులను ప్రసాద్ గారు అడిగారు, మీకేమైనా ఆ దంపతుల గురించి తెలుసా అని. వాళ్లు ముస్లింలు అని మాత్రం చెప్పారు. ప్రసాద్ గారు ఆలోచించుకుని ఆ అమ్మాయిని నేరుగా అడిగేశారు, అమ్మా, చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఈ స్వామివారి వద్దకు వస్తూ ఉన్నారు కదా, శ్రీ స్వామివారిని భక్తితో పోలుస్తున్నారు, మీకేమైనా అనుభవాలున్నాయా అని. ఆ అమ్మాయి కళ్ళు మెరిశాయి. స్వామి, మేము ఈ దత్తాత్రేయ స్వామివారిని మనసా వాచా నమ్మాం. ఈరోజు మేమిద్దరం ఓ స్థాయిలో ఉన్నామంటే ఆ స్వామివారి కారణం. రేపుదయం నేను మావారు మిమ్మల్ని కలిసి మా అనుభవాలు చెప్తాం అన్నది. ఉదయం ప్రభాత హారతి తర్వాత దంపతులిద్దరూ వచ్చి కూర్చున్నారు. అతని పేరు షేక్ భాషా. ప్రకాశం జిల్లా కందుకూరులోని జనార్దన కాలనీలో నివాసం. భార్య కరిష్మా. వివాహం జరిగి 6 సంవత్సరాలవుతుంది. వివాహం జరిగే నాటికి అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మొదటి నుంచి మొగిలిచెల్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కొలిచేవాడు. వివాహం తర్వాత ఆ అమ్మాయి కూడా స్వామివారి భక్తురాలిగా మారిపోయింది. ఆవిడ ఒంగోలులోని రిమ్స్లో నర్సుగా పనిచేస్తుంది. మొదట్లో బెదిరికం అనుభవించారు. ఇంటి అద్దె కట్టడానికి కూడా పైకం ఎత్తుకోవాల్సి వచ్చింది. కష్టాలు అనుభవించారు. ఆ సమయంలోనే వారు మొగిలిచెల్లలోని శ్రీ స్వామివారి మందిరానికి రావడం జరిగింది. ఆ రోజే వాళ్ళిద్దరి మనసులో శ్రీ స్వామివారి మీద భక్తి కుదిరింది. తమను గట్టెక్కించే మహానుభావుడు ఈ స్వామి అన్న ఆలోచన వారికి కలిగింది. తాము ఇంతకాలం వెతుకుతున్న గురువు దొరికాడని వాళ్ళకి అనిపించింది. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మారో కొద్ది రోజుల్లోనే వాళ్ల ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఇల్లు కట్టుకున్నారు, మరో ఇంటికి స్థలం కొన్నారు, ఈ మధ్యనే కారు కొన్నారు. భాషా మాటల్లో చెప్పాలంటే అన్ని విధాలా తాము బాగుపడ్డామని, వచ్చే సంవత్సరం భాషా దత్తదీక్ష కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నాడని చెప్పాడు. ఆ దంపతుల కళ్లల్లో కనబడే ఆరాధన, ఆ స్వామి పేరు తలుచుకున్నప్పుడల్లా వాళ్ళిద్దరి కళ్లల్లో చిప్పిల్లే ఆనందాశ్రువులు మనకు చెప్పకనే చెబుతాయి వాళ్ల నిష్కళంక భక్తి గురించి. ఈపై సంఘటన చదువుతున్నప్పుడు సాయి చరిత్రలోని 11వ అధ్యాయం గుర్తుకొస్తుంది. పండిత్కు సాయినాథుడు అతని గురువుగారి లాగానే దర్శనం కలిగజేశారు. తాను ముసల్మాను, అతను బ్రాహ్మడు అనే భావమే లేకుండా చేశారు. అవధూతుల మార్గమెప్పుడు చాలా సూటిగా సరళంగానే ఉంటుంది. మనమే మనలోని అహంకారంతో ఆ దారిని తప్పి తిరుగుతూ ఉంటాం. నమ్మిన వారిని ఆ సద్గురువే చేయి పట్టి నడిపిస్తాడు. విశ్వాసంతో కొలిచే వారికి కష్టాలు కడగండ్లు ఉండవు. సద్గురు కృప ఉంటే క్షణాల్లో అవన్నీ మటుమాయమైపోతాయి. ఇది చరిత్రలో ఎందరో గురువులు రుజువు చేశారు. మన కళ్ల ముందున్న మాయపరులు తొలగించుకుని భక్తి విశ్వాసాలతో గురువునే కొలవాలి. అదే సద్గురు కృపకు మొదటి సోపానం. నమస్కారం. సర్వం శ్రీ దత్తకృపా.